రేపే రంజాన్ రేపే అక్షయ తృతీయ అటు మసీద్ల ప్రార్థనలు ఇటు బంగారం బేరాలు అవన్నీ రేపు చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే ఇవాళ వార్తలు చూద్దాం విశాఖ స్టీల్ కోసం మాత్ర మాత్రం కానీ చెయ్యలేదు దరఖాస్తు మాత్రం పంట నష్టంలో పెట్టిండ్రు కోత సీఎం సార్ చెప్పినా సుత అమ్మితే తిరుపతి కొండ మీద రాళ్ళవానా భక్తులకు తిప్పలైంది చానా అరే ఎంతనో చెప్పువయ్యా నాకు అడ పైసలు లేవనుకుంటున్నావా ఏంది కాక ఓ మంచి బిట్టుంటే చూడే రేట్ కానీ గావన్నీ కాదు నువ్వు అమ్ముతావా చెప్పు నేను కొంటా పక్క మాట మీద ఉండాలే మళ్ళా అని రియల్ ఎస్టేట్ బ్యారగాళ్ళు గప్పాలు కొడుతూ ఉంటారు అయిన దానికి గోను అని గట్టి పట్టు మీద ఊకున్నారనుకో ఏదో ఒకటి చెప్పి చిన్నగా అటు ఇటుగా గీ అట్లనే ఉన్నది ఏహే ఇక అయిపోయినట్టే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని తెలంగాణ గవర్నమెంట్ కొన్నట్టే దిగిందంటే ఆ తరికే అలాగుంటది తగ్గే ముచ్చటే లేదు అనిపించింది మనోళ్ళు చూస్తుంటే కానీ ఆఖరికి ఏమైందంటే దరఖాస్తు కూడా పెట్టాలి ఎంత పైకం పెట్టాలనో అరుచుకుని రమ్మని ఆఫీస్ కూడా పంపి ముఖ్యమంత్రి సార్ తరఫున ముఖ్యమైన మంత్రి సారే మాట్లాడి ఆంధ్ర మంత్రులతోటి కొట్లాడి దరఖాస్తులకు ఐదు రోజుల టైం పెంచుకొని అసలు టైంకి మా తోటి కాదని చేతుల మీద ఇంకా నడిమిట్లు ఏమన్నారు మా సార్ దెబ్బకు సెంటర్ రోజు దిగొచ్చారు స్టీల్ ఫ్యాక్టరీ అమ్ముతలేరు అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు కేసీఆర్ గారు ఏ పని మొదలు పెట్టినా అట్లే ఉంటుంది అంటే సెంటర్లు దిగిరాలే గానీ టెండర్ రేయకుండా సర్కారు అయితే ఇంకా వచ్చి అన్నట్టు మనోళ్ళ ఉంటది సింగరేణి తరపున దరఖాస్తు పెట్టాలనుకుంటే ఇంట్లో వాళ్ళ పొత్తు కూడా ఉన్నది కాబట్టి అలా పర్మిషన్ తీసుకోవాలి మన సారేమో వాళ్ళతోటి మాట ముచ్చట పని చేసే తెలంగాణలో మూతపడ్డ బుచ్చడి ఫ్యాక్టరీలు దెబ్బరు బయ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారు కానీ పక్క రాష్ట్రంలో ఫ్యాక్టరీ కొంటారని ప్రతిపక్షాలు మంచి కోది కరుచుకునే వరకు వాపసు వచ్చినట్టున్నారు అంతా ఇంత ఎగిరి ఇంత కొడితే గింతేనా అని ఆంధ్ర లీడర్లు రెడ్డిస్తున్నారు ఇక ఇంతకు ముందు స్టీల్ కొనేస్తాం స్టీల్ అమ్మేస్తాం అని చెప్పి డ్రామా లాడినటువంటి బిఆర్ఎస్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది స్టీల్ ఫ్యాక్టరీ కొనుడైనా అందులో పెట్టుబడి పెట్టుడైనా తలకగా ఏ పని కాదని కారులకు కూడా తెలుసు కానీ మన పబ్లిసిటీ రాజకీయం అట్లా ఉంటది మళ్ళా ముచ్చట ఏదైనా సీఎం సార్ చెప్పిందే ఫైనల్ కాదు లేదు నడవది కుదరది అనే మాటే ఉండదు ఎస్ సార్ ఓకే సార్ అలాగే సార్ అని అనాల్సిందే చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందే ఏది మాట్లాడినా ఒకటికి నాలుగు మాటలు ఆలోచన చేసి చెప్తాడు కదా మరి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఆఫీసర్లైనా అందరు పెద్ద పెద్దసార్ మాట మీదకి వెళ్ళే నడుస్తారు కానీ ఈ ముచ్చట ఇట్లయింది పంట నష్టం అంటే పరాష్కం అయింది ఫోన్ రే లేకుంటే ఆఫీసు ఇంకో లెక్క నెల కిందట నాలుగు జిల్లాలలో షెడిపు తోటి లాస్ అయిన పంటలను చూసినాక ముఖ్యమంత్రి సార్ ఇరవై ఎనిమిది అవుతుంది రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలలో పంట నష్టమైందని కొద్దు సీఎం సారే చెప్తే అటింక సర్వేషన్ ఆఫీస్ లక్షన్నర ఎకరాలే లాస్ అయిందని రిపోర్ట్ ఇచ్చిరాట డెబ్బై ఎనిమిది వేల ఎకరాల నష్టం తీసే లక్షల మంది రైతులకు సాయం అందనట్టే ఎకరానికి పదేశ్వయాల బట్టి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇద్దామని అట్లా వద్ద కోట్లేరు నూటికి ముప్పై పాలు నష్టం అయితేనే పంట నష్టం కిందికి తీసుకుంటుర్రు జర్రా సున్ననే ఇంత పద్ధతి మీద కెలి సర్వే నడుస్తుంది కాబట్టి నెల రోజుల్లో డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు కట్ చేసిరు నష్టంలోకి వెళ్ళి కానీ నెల రోజులలో అప్పుడిప్పుడు ఆనలు వర్తనే ఉన్నాయి నష్టం అయితేనే ఉంది కాబట్టి నష్టం పెరగలే గాని తగుడే కమ్మతుంది దిక్కుమాలిన రూల్స్ పెట్టి వచ్చే పది కూడా రాకుండా వేస్తారు అన్నట్టు ఇంకా నయం ఎకరానికి గంతేందుకు ఐదు వేలే చాలు అంటలేరు వాళ్ళు ఇంట్లకెళ్లే ఇస్తున్నట్టు అయినా సీఎం సార్ అనుకుంటే రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలకేంది నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాల కూడా ఇస్తాడు పంజాబ్ రైతులకే మూడేసి లక్షలు వంచినోళ్ళు ఓటేసి గెలిపించిన మనోళ్ళకి ఇయ్యాడా కాకుంటే తలుచుకోవాలి ఏం రాములు ఇవాళ ఎన్నేరుకు వచ్చినావు నిండిందా లేదా గల్లీలు బొల్లీలు మంచిగా తిరుగుచరా ఈ తాపకు గా రోడ్ అయి ఆ చెప్పు పర్వతాలు నువ్వే ఆరే వస్తాయి ఆ ఇంటికాడ ఏదో దావత్ అవుతుందంట కదా డబ్బు నాటు మొఖానవో షాన్నే దొరుకుతాయి ఈగో ముందే చెప్తున్నా ఎల్లుండి వెంకటేశ్వర్ల ఇంట్లో పండగ ఉంది జరా అటు నజరయ్యి వెళ్తుండొచ్చు బతుండొచ్చు ఏహే అసలు ముచ్చట చెప్పమ్మా అని అంటురా చూడాలి చూడాలి ఖాళీ సీసాల కుప్పలు చూసి బారో వైన్సో బెల్ట్ షాపో లేకుంటే గోదాంకాన్నో అనుకునేరు గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డుల ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మందు మహారాజులు తాగి పడేసిన సీశాలు ఇవన్నీ సర్కారు ఇచ్చే పైసలు ఏ మూలకి సరిపోతలేవు అమ్మ దాన్ని వెంచుకున్న ఎట్లా బగ్గా ఆలోచన చేస్తూ పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి సార్ చెప్పిన మాటలు యాదగిట్టున్నాయి వచ్చినట్టున్నాయి తాగి పడేసిన సీసాలు ఏర్కొచ్చు అమ్ముడు చాలు చేసిన రు ఆగో కొద్దు కార్యదర్శి సారే రషీద్ రాస్తున్నాడు మాకు గ్రామ పంచాయతీ ఐదు రూపాయల ఆదాయం దాకా వచ్చినది అంటే నెలకు పదివేల అమ్దాన్ని మరి ఈ పెడతారు సార్ సిబ్బంది కావచ్చు మరి లేకపోతే ఇతర శానిటేషన్ పనుల కోసం కావచ్చు వేరే రకంగా గ్రామ పంచాయతీ ఆదాయం సమకూర్చుకుని మరి అందరు తాగి పడేసిన సీసాలు ఎరుకొచ్చే పనులు ఉంటే కడుమల పనులు ఎవరు చేయాలి ఆమ్ దాన్ని మంచిగా ఉన్నది కాబట్టి ఇంకో ఇద్దరు పెట్టుకుంటారట ఇగరం అంటే గిట్లు ఉండాలి అంతేగాని గవర్నమెంట్ బిల్లులు ఇస్తలేదు మీదకెళ్ళి పైసలు ఇస్తలేవని సర్పంచ్లు ఒలి పెడితే ఎట్లనులా మంత్రి గారు చెప్పిన మాట మీదకెళ్లి నడుస్తున్నందుకు కౌటాలు అలతే మారబట్టే కాబట్టి మీ కూడా ఉద్దరించుకోవాలంటే వైన్స్ బెల్ట్ షాప్ లో పెట్టించుకొని బిర్రుగా తాగుండ్రి సీసాలు బయట వాడే ఉండ్రీ అప్పుడు తాగిన తోటి తెలంగాణ డెవలప్ అవుతుంది సీసాలు అమ్మిన తోటి ఊరు డెవలప్ తాగితే అంత డెవలప్మెంట్ ఇక అంత మీ చేతులనే ఉన్నది అరే రే ఎమ్మెల్యే సార్లకు ఎంత కష్టం వచ్చారా చల్లగా అద్దాల బంగుళాలలో ఉండి మంచిగా ఏసీ తిప్పల కాబట్టే ఊర్ల పొంట తిరుగుడేంది ఏం కావాలనో చెప్పుర్రి అని అడుగుడేంది వాళ్ళు ఇసిరిచ్చినా సప్పుడు కాక వచ్చుడైంది ఈ ఎలక్షన్లు చేయబట్టికే పెద్ద పరేసానే ఫోన్ రీ రోజుకో కాడ అధికార పార్టీ ఎమ్మెల్యేల మీదకి మరల పడబట్టి రిపబ్లిక్

ఉంటే నిమ్మలంగా అడగాలే గాని ఇట్లా చేస్తారా అని కోపానికి వచ్చిండు సారు అయితే ఊరోళ్ళు ఏమంటుర్రంటే డబుల్ బెడ్రూమ్ లేవు రుణమాఫీ లేదు రోడ్డు లేదు ఏమీ లేదు చేనేపుడు ఆయనకి ఓటేసి చేంజ్ చేస్తాం రోడ్ ఇప్పు ఇయాలేపితారే పెపిత మా పెపితండు అదే మాట చెప్పుకుంటా ఎల్లిపోతారు ఓట్ల సీజన్ వచ్చే వరకు ఎమ్మెల్యేలంతా చిన్నగా పల్లెమాట పడుతుంటే ఏం చేయండి ఎందుకు వస్తున్నారు అని పబ్లిక్ ఏమో గిట్ల మళ్ళా వస్తురన్నట్టు హోటల్ ఎడనైనా దొంగతనాలు చేస్తారు గానీ గాడికి పోవాలంటే మాత్రం జనంతో వెనక ముందు ఆడతారు ఎక్కడనైనా మోసాలు చేస్తారు చేయాలంటే మాత్రం ధైర్యం అనుకుంటాము కానీ అదంతా పాత ముచ్చట ఆల్కగా రూపాయి దొరుకుతుంది అంటే చాలు వెనక ముందు ఆలోచన అస్సలు చేస్తలేరు కొందరు ఎట్లాగా ఎట్ల ఎట్లకోవాలి అనేది చూస్తుంటారు ఇగో గిట్ల దర్శనం టికెట్లు భక్తులకు పైకం టికెట్లు ఇచ్చేటోళ్ళ జేబులకు నల్గొండ జిల్లా చెరువుగట్టు రామలింగేశ్వరుని గుడిలా ఉంది దందా ఒరిజినల్ టికెట్ల లెక్కనే దొంగ బుక్కులు ముద్ర కొట్టిచ్చిండ్రు కౌంటర్ల కాడ ఉండేటోళ్ళు భక్తుల కాడ పైకం తీసుకొని ఉత్తు టికెట్ల మీద లోపటికి పంపిస్తుంటే గుడికొచ్చే ఆందాని ఇంత ఇంత తగ్గుతుంది పతి నెల అమాసకు పదివేల టికెట్లు అమ్ముతారు అయితే ఈ రెండు నెలల సంధి మూడు వేల టికెట్లే అమ్మినట్టు లెక్క చూపిస్తే గుడి పెద్ద ఆఫీసర్ కు డౌట్ వచ్చి చెకింగ్ చేస్తే మనోళ్ళ భాగోతం బయటపడ్డది టికెట్ కౌంటర్ లా పనిచేసే ఎనిమిది మందిని సస్పెండ్ చేసిండ్రు ఎవరెవరి చేతులు కలిసినాయో తెలుసుకుంటానికి కలెక్టర్ సార్ సుత ఎంక్వైరీ చేస్తున్నాడు ఈ ముచ్చటి ఇట్లుంటే యాదాద్రి జిల్లా కొండల లక్ష్మీ నరసింహ స్వామి ఉండిలా పెడితే అందుతున్నాయి నోట్లు అగో ఇట్లా అట్లా వెళ్తూనే ఉన్నాయి ఇదేందని ఓ భక్తుడు నిలదీసే వరకు నీళ్లు మింగిన్ గుడోళ్లు పదివేల రూపాయలు బయటకు వస్తే మొత్తం లెక్క రాసి ఒప్పు చెప్పిండు అప్పుడప్పుడు గుడోళ్లు తీసుకుపోతున్న భక్తులకు వచ్చిన డౌట్ సీక్రెట్ కెమెరాలు లేవేమో మరి అంటే దర్శనాల కాడైనా గల్ల ఆ పైకం దేవునికే ముడుతుందనే గ్యారంటీ అయితే లేదన్నట్టు పట్నంలా ఎవరినన్నా అడ్రస్ అడిగింద్ర అనుకోండి పట్టించుకొనే పట్టించుకోరు కొందరే ఇట్లా సీదా పో అన్న ఆడ ఓ తంబం వస్తుంది ఆడికెళ్ళి కుడి బాజుకు తిరుగు ఆడో గుడు వస్తుంది దాని పక్కకే ఇంకో తవ్వు ఉంటుంది అట్లనే సీదా పోతే ఓ పాన్ డబ్బా కనిపిస్తుంది ఆగో దాని ఎదురుగా ఉండే ఇల్లే అని చెప్తారు అయితే కొందరు తొవ్వ తెలిసినా కూడా అడుగుతారు ఆగో తెలిసినాక ఎందుకు అడుగుతారు అని అంటారా ఈ ముచ్చట చూస్తే ఎరుకైతుంది ఫోన్ లో ఆకిలు ఉడుస్తున్న అమ్మ తానికి పోయిండు ఇటేట్ రావా అనంగానే పాపం ఏమక్కరున్నదో ఉన్నదో వచ్చింది ఇప్పుడు ఘనంగా పోతే పలానా అడ్రస్ వస్తుందా పెట్టి చూపి ఏనంగా అనుకుంటా అమ్మ అటు చూసింది హీగేముంది ఎమ్మటే మెడలున్న రెండు తులాల సైన్ అందుకొని బండి ఎక్కగానే తోలటోడు ఇగ్గుడే ఇగ్గుడు చూస్తుండగానే అవతల పడ్డారు పాపం అమ్మ బీరిపోయి అట్లనే చూస్తున్నది బడవేగాలు పోతుంటే ఆంధ్ర అనంతపురంలో పొద్దు పొద్దుగాలనే డ్యూటీకి ఎక్కిర్రు దొంగన్నలు బద్మాసిగాలు బండి మీద పోతుండగా చాన మందే వచ్చి కానీ సీక్రెట్ కెమెరా మొత్తం వీడియో గుంజింది ఇక పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పట్టుకునే పనులు ఉన్నారు ఏం దొంగలు ఉన్నారు రా నాయన ఎవరన్నా నీయంగానే అడ్రస్ అడిగినా చెప్పకుండా దూపు అవుతుందని నీళ్ళు అడిగినా ఇవ్వకుండా చేయబడుతున్నారు కదరా మీ పంతనం పాడుగాను ఏ వాతావరణ శాఖ ఎప్పుడు ఇంతే అంత తప్పులు తప్పులు చెప్తూ ఉంటారు ఆన పడుతుంది అంటే ఎండ కొడుతుంది ఎండ కొడుతుంది అంటే చాలి పెడుతుంది ఒక్కటి కూడా నిజం కాదు అని గులుగుతూ ఉంటారు పబ్లిక్ వాళ్ళు మాత్రం ఏం చేస్తారులా మోగుల్ని పరీక్ష పట్టి అప్పటి ఉన్న ముచ్చట చెప్తారు కానీ వాతావరణమేమో సైంటిస్టులకు సుత అందకుండా ఎప్పటికప్పుడు మారబట్టే తిరుపతి కొండ మీద రాళ్లవాన పడ్డది మీదికెళ్లి ఆన రాళ్లు పడుతుంటే షెడ్ల కిందకి ఉరుకుడే ఉరుకుడు భక్తులు దర్శనం చేసుకునే కాడ లడ్డు తీసుకునే కాడ క్యూ లైన్ల కాడ జరంతో తిప్పలైంది అన్నలు నెత్తి మీద తువాలలు కప్పుకుంటే అక్కలు పైట కొంగులు వేసుకొని పోతున్నారు ఇల్లు మెట్ల కింద నిలబడ్డరు ఆనకు దడవకుండా ఆన చిన్నగా రూమ్ ల బాట పట్టిండ్రు అప్పటి వరకు ఎండగొట్టి ఉన్నట్టుండి ఆన అందుకునే వరకు జరసేపు ఆగమాగం కొందరేమో పోరలతోటి కలిసి రాళ్లు ఏరుకుంటా టైం పాస్ ఈ ము తిరుపతి కొండ మీద దొంగ ఆధార్ కారట్లతో ఆంధ్ర ఎంఎల్సి షేక్ షాబ్జీ సారు ఓ ఆరుగురికి దర్శనం చేపియబోయిండు దాని కోసం లక్ష ఐదు వేలు తీసుకున్నాడు ముచ్చట రచ్చింది వాళ్ళకి ఆధార్జినల్ ఆధార్ తో కంపేర్ చేసి ట్యాంపర్ చేయబడి ఉన్నాయి వీళ్ళు సబ్మిట్ చేసిన లెటర్ వచ్చేసి హైదరాబాద్ అడ్రస్ చూపిస్తుంది కానీ వాళ్ళు నిజంగా చూస్తే కర్ణాటక బెంగళూరు వాసులు ఏహే అంతా జూట తెలిసిన మనిషి అడిగితే లెటర్ ఇచ్చిన అంతకు మించి నాకేం తెలియదు ఉత్తగనే బద్నాం చేస్తున్నారు అని బాధపడుతున్నాడు ఎమ్మెల్సీ సారు ఇంట్లో ఏది నిజమో గాని దర్శనాల దందాలు గీ గీతీర్లు నడుస్తున్నాయి కొండ మీద అరవై ఏండ్లు మీద పడ్డాయంటే ఇంట్లో ఓ మూల గూకుంటారు ముసలోళ్ళు మోకాళ్ళ నొప్పులు నొప్పులతోటి ఏ పని చేద్దామన్నా చేత కాదు అయినా తనలాడుకుంటా వాళ్ళ పనాలు చేసుకుంటారు ఇంకింత ఏజ్ వచ్చిందంటే కట్టె పట్టుకొని నడుచుడు సుత తిప్పలే అవుతూ ఉంటుంది చాలా మంది మంచంలో పడతారు ఇక ఇంటోళ్ళు గునిపించుకుంటా ఇంత వేడితేడతారు లేకుంటే లేదు ఇప్పుడు మీరు చూడబోయేది సుత గసంటి ముసలమ్మ ముచ్చటే ఎర్ర టెండల కాళ్లకు చెప్పులు లేకుండా డాంబార్ రోడ్డు మీద కుర్చీలు పట్టుకొని అడుగులా అడిగేస్తుంది అవ్వ పేరు సూర్య హరిజన్ ఉండేది ఒరిస్సా రాష్ట్రంలా నాలుగు నెలల కాంచెలి పింఛనొస్తలేదట తిండికి తిప్పలైతుంది ఈ ఇట్లా బ్యాంకు బాట పట్టింది అది సుత దగ్గర లేదు పోవాలే నడవరాదు కాబట్టి ఇట్లా కుర్చీని ఆసరా చేసుకుందన్నట్టు ఇక బ్యాంకు కాడికి పోయినాక గీ ఇద్దరు అక్కలు ఇట్లా తీసుకొచ్చిండు లోపటికి ఇంత తిప్పలు పడి అంత దూరం కెల్లొస్తే ఏలి ముద్రలు వర్తలేవని పింఛనే ఇయ్యలే బ్యాంకు వాళ్ళు ఎంత బతిన్లాడినా ఉత్తకతే అయింది ఒకలు పాపం అనిపించి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గప్పుడు అయ్యో అమ్మకు గంత గోసు వచ్చిందా ఈ కాంచెలి ఇంటికే పోయి పింఛనిస్తామన్నారు ఆఫీసర్లు అంటే కండ్ల ముంగట కనబడని బాధ సోషల్ మీడియా వీడియోలో కనబడ్డది అన్నట్టు గాళ్ళు వీడియో తీయకుంటే ఎన్ని రోజులు ఇట్లా తిప్పించుకుందరో మరి అర్రే అట్లనా ఎంబడి కామెంట్ చేయాలి దోస్తు గానికి పంపాలి ఫస్ట్ రిప్ మెసేజ్ నేనే పెట్టాలి లా హరే నేను ఇంకా షేరింగే చేయకపోతుని మనకంటే ముందు వాడికి ఎట్లా తెలిసిందబ్బా స్టేటస్ పెడుతున్న రెండు వందల మంది చూడాల్సిందే ఈగో గీట్లుంటది కొందరి ఆత్రం సోషల్ మీడియాలో ఏ ముచ్చట తెలిసినా అస్సలు ఆగరు ఆత్ర మాత్రం చేస్తా చేస్తారు చూస్తుండగానే వైరల్ చేస్తారు గసం టోళ్ళంతా గీ ముచ్చట మంచిగా చూడాలి ఈ ఏడికెళ్లి మోపాయి నాయన బడికి పోయే ఆడవిళ్ళని కోర్టు దాకా తీసుకపోతురి సినిమా యాక్టర్లు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య మేడం బిడ్డ ఆరాధ్యకు పానం సుస్తాయి కాలం చేసిందని గ్రాఫిక్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలకు పనిలేని పని పనిమంతులు అది నిజమా కాదా అని పట్టించుకోకుండా చూసిన షేరింగ్ లు రిప్పు కామెంట్లు ఆయనతో ఇంటోళ్ళ నజర్ లో పడే వరకు మస్తు బాధపడ్డారు నేను బతికే ఉన్నా అని దిక్కుమాలిన వార్తలు రాసిన వాళ్ళ సంగతి సార్ మనమరాలు ఢిల్లీ హైకోర్టు కేసు వార్తలు వార్తలుండిన తొమ్మిది యూట్యూబ్ ఛానల్ నోటీసులు వీడియోలు తీసేయాలని ఆర్డర్ వేసింది పేపర్లు ఉండగా ఎవరికి తెలువని వార్త గాలేకే తెలిసిన అది లైక్ ల కోసం కామెంట్ల కోసం ఇంట్లో గోసపుచ్చుకున్నాడు పబ్లిక్ ను ఆగం పట్టించుడు కాకుంటే అంటే గోపంగాని గానీ పబ్లిక్ అట్లనే తయారైన్ బాధలు కష్టాలు గోసలు చూపిస్తే అస్సలు చూడరు సెలబ్రిటీకి టక్కర్ అయిందనో పెళ్లి పెటాకులు అయిందనో సినిమాలు దగ్గినా తుమ్మినా రాస్తే అబ్బా సూపర్ వార్త అనుకుంటా అందరికీ షేర్లు చేసి ట్రెండింగ్ లోకి తెస్తారు ఒకరిని చూసి ఒకలా అందరూ ఇవే కథలు పడబట్టిరి వాళ్ళు చెప్తుర్రు కాబట్టే చూస్తున్నామని వీళ్ళు వీళ్ళకి ఇవే నస్తాయి కాబట్టి గంట చెప్తున్నామని వాళ్ళు ఇద్దరికి ఇద్దరు మా ఇంటిగా మోపాయిరు పోరి ఇక ఇవ్వాలా ఎలాంటి తీనిమాన వార్తలు మరి